కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ కస్టమ్ మన వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్ ఈరోజు నాకు ఈ ప్రోగ్రామ్ లేదు. నాకు ఈరోజు నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో, అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వాలి. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారి షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది, దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతున్నాను. రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టులను సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు నీకు మీకు అధికారికంగా మీకు ఇచ్చారా మీకు, సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే ఒక చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం సౌత్ అమెరికా దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది, వైజాగ్ పోర్ట్లో. ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు, వెళ్ళనివ్వట్లా. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి. నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది మీరు వెళ్ళటానికి లేదంటే, నేను చెన్నై నుంచి వచ్చాను, నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ సీమెన్స్ చాలామంది ఉండేవాళ్ళు
చాలా మంది స్నేహితులు నాకు మద్రాస్ పోర్ట్లో పనిచేసే వాళ్ళు, ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టక్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లేవాళ్ళు సీమెన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే పోయిన అలాగే సరే వింటున్నా వీళ్ళు కథలు ఏం చెప్తున్నాను. అలా వింటా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక రెండు పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నాను. నేను వాళ్ళు చూపించాను, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే. మీ సీఈఓ ఎవరు? ఇది సీఈఓ పేరు చెప్పారు. దీనికి ఓనర్ ఎవరు? ఆ సీఈఓ సీఈఓ లేడు ఇక్కడ. ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు. వన్ ఈజ్ అరవింద్, ఒక అరవింద్ సమ అరవింద్ వాళ్ళదండ పోర్ట్ ఎవరి కంట్రోల్లో ఉంది? ఇట్స్ ప్యూర్లీ, ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్. ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్. ఇది నాకు అనిపించింది. ఇలా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మన హోప్ ఐలాండ్ని చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు. 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఆల్మోస్ట్, మోడీ గారు చెప్పిన $7 trillion ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు. ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా, మన బలహీనతలు ఏంటని చూస్తారు. ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకు ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజనీ సబ్మెరీన్ చూడొచ్చు. నేను చెప్పాను ఈ రోజున ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది, ఆర్డీఎక్స్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్, మనకి వ్యవస్థలు ఉన్న సంస్థలు ఉన్నాయి ఇక్కడ. ఒక 100 కిలోల ఆర్డీఎక్స్ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేడు, నాదుడు లేడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన, రైస్ సంబంధించిన ఒక్కటిదే కాదు ఇది. సో మారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి. మారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడుంది? మారిటైమ్ పోలీసింగ్ ఎక్కడుంది? ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది. ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు ఎక్కడ, మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేశాడు. ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది. మన దగ్గరకు వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు. ఇట్స్ వెరీ వల్నరబుల్ రిపోర్ట్. ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు. ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజున చెప్పాను, ఎస్పీ గారికి నేనే స్వయంగా పిలిచి చెప్పా, ఇది వల్నరబుల్గా ఉంది పోర్ట్, ప్లీజ్ ఫోకస్ అనేటువంటి ఇప్పుడు దాకా రిపోర్ట్ లేదు నాకు. ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మా మనోహర్ గారు, కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఒక టీంలాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగాను.